ఎస్ సార్. అప్పలనాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ నమస్కారం అండి. ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికి పవన్ కళ్యాణ్ మాట్లాడారో ఆ కామెంట్స్ గురించి అంటే ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేక ఓటు చేరనివ్వమనే విధంగానే వెళ్తున్నారు కానీ వైసీపీ విముక్త ఏపీ అనేది మా లక్ష్యం అంటున్నారు సో దానికి అనుగుణంగా ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు కేడర్ ఏ విధంగా ఉంది అసలు ఏంటి జనసేన పార్టీ యొక్క వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రం మీద బందిపోట్లు పడ్డారు ఒక గ్రామం మీద బందిపోటు దొంగలు పడినప్పుడు ఆ గ్రామం అంతా కూడా ఏకమై ప్రతిఘటించవలసినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో నేను నాకు అధికారాన్ని ఇవ్వండి 25 మంది ఎంపీలు ఇవ్వండి అధికారాన్ని ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మెడల వచ్చి నేను ప్రత్యేక వాదన తీసుకొస్తాను పోలవరాన్ని మేమే కేంద్ర ప్రభుత్వంతో కట్టిస్తావు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కమిషన్ల కత్తుర్తబడి వారు చేస్తా ఉన్నారు అని చెప్పారంటే ప్రజలు నమ్మి ఆయనకు అధికారాన్ని ఇచ్చారు ఆ రోజున కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రత్యేక వాదా అనేది ముగిసిపోయిన అధ్యాయం ప్యాకేజీ ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు అయినప్పుడు కూడా దాన్ని మేము అంగీకరించట్లేదు ఈ కేంద్ర ప్రభుత్వం మెడల ఉంచి మేము ప్రత్యేక వాదాన్ని సాధిస్తాం ఈ ప్రజానైకాన్ని మేము ఆదుకుంటామంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నడూ లేనటువంటి తీర్పుని ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించారు కానీ గెలిచిన అనంతరమే జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ వచ్చింది కనుక మేము చేతగాని వాళ్ళమే మేమేమి చేయలేము మేము అడగలేము ఎప్పుడైనా కానీ మేము ప్రశ్నిస్తూ ఉంటాము చెప్తా ఉంటాము వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ అని చెప్పేసి అంటే ఒక బలహీనుడు ఏదైతే ఒక ముద్దాయిన మనం ఎందుకున్నామో ఎస్ అప్పలనాయుడు గారు మ్యూట్ లో ఉంది 38 నెలల పాలనలో ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు అప్పుల అభివృద్ధి మాత్రం పెరిగింది రాష్ట్రంలో అన్ని వర్గాలు విద్యార్థులు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి కార్మికులు కానివ్వండి రైతాంగం కానివ్వండి రైతు కూలీలు కానివ్వండి ఎక్కడ కొత్త ఇండస్ట్రీ రానటువంటి పరిస్థితి కానివ్వండి ఏదైనా కట్టాలంటే ఆ యొక్క ధరలు పెరిగిపోయి సిమెంట్ ఐరన్ కానీ ఇసుక కానీ ఇసుక అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా ఉంది కార్మికులు అన్యాయం అయిపోయారు ఎవరో ఇల్లు కట్టుకోవాలన్నా అధిక ధరలు అయిపోయినాయి ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ అభివృద్ధి దినోత్సవం నుంచి కూడా సమయం ఇది ఇట్లాంటప్పుడు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి అరాజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానీకం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల మీద పార్టీల మీద ఉంది కనుక ఆ బాధ్యతను మేము తీసుకొని వ్యతిరేక ఓటు చేరకుండా మేము ప్రయత్నం చేస్తాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అన్యాయం అయింది అప్పులు మాత్రమే పెరిగింది ఆదాయ వనరు సెక్కడం లేదు కొనుగోలు శక్తి పడిపోయింది డబ్బు మనీ సర్క్యులేషన్ అనేది లేదు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండరీ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ వాలంటరీలు 5000 రూపాయల జీతాలు ఇచ్చేటువంటి వాలంటరీలు సచివాలయ సిబ్బంది తప్పించి ఎక్కడా కూడా రిక్రూట్మెంట్ లేదు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017-18 నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజా గొంతుగా నొక్కేస్తా ఉంది మమ్మల్ని నిర్బంధం చేస్తా ఉంది కేసులు పెడతా ఉంది స్వేచ్ఛగా మా యొక్క ఆందోళన తెలియజేయనవుతుంది అని చెప్పేసి ఆయన కూడా నిరసన దీక్షలు పెట్టారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక ప్రజలు ఎవరైనా వారి యొక్క ఆలోచనని వారి యొక్క ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఎక్కడైనా స్వేచ్ఛ ఇచ్చిందా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగోలేదని జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే 100 రెట్లు తప్పులు చేస్తూ ఈ రోజున రాష్ట్రానికి రాజధాని లేనటువంటి ఒక అనాదిగా చేసి ఏ రకమైనటువంటి అభివృద్ధి లేకుండా ఈరోజు ఉన్నటువంటి ఆ పార్టీలు ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచన చేయాలి ఎంతవరకు మనం అభివృద్ధిలో ఉంది రాష్ట్రం పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైనా ఉందా ఈరోజు పాలవారు 2020-21 కొడతావా కట్టిస్తామని చెప్పేసి దెబ్బలు సరిచినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఎటువైపోయింది ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని 22 మంది ఎంపీలని మీకున్న రాజ్యసభలని 151 మంది
ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజారేకాన్ని సమీకరించి అన్ని పార్టీలు ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయవలసింది పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోకరిస్తే ఏ రకమైనటువంటి మీ పరిష్కారం దొరుకుతుంది? అసలు రాజు గారు ఇంకో పాయింట్ కూడా మాట్లాడారు, మేమేమి బీజేపీతో పొత్తులో లేము. సో పొత్తులో అంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీతో అధిక పొత్తులో అంటే జనసేన ఉంది కదా రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు. సో మీరేం చెప్పచ్చు కదా, మీ పార్టీ నేతలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా, ఎస్ రాష్ట్రానికి ఇది కావాలి ఇది ఇవ్వండి అని చెప్పి. మేడం ఒక విషయం, జనసేన ఎలయన్స్ అనేది ఎలక్షన్ అనంతరం అయినటువంటి ఎలయన్స్ పొత్తు, మేమేమి ఎలక్షన్ లో పొత్తు లేవు, అనంతరం అయినటువంటిది. మాకు ఒక సీటు కూడా పార్లమెంట్ లో గానీ ఇక్కడ అసెంబ్లీలో లేదు, ఉన్న ఒకటి కూడా వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మేము రిప్రజెంటేషన్ అనేది మాది ఒక వైజాగ్ ప్లాంట్ లో కూడా దాన్ని వ్యతిరేకిస్తూ రిప్రజెంటేషన్ చేశారు, నిరసన దీక్షను కూడా వ్యక్తం చేశారు. కానీ అధికారులు ప్రభుత్వం మాత్రం ఊరికే తీర్మానం చేసి చేతులు ముడుచు కూర్చుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన ఉన్నటువంటి చెన్నై తీసుకోండి, ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా ఏకం చేసుకుని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వాళ్ళు సాధించుకుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఎదట వాళ్ళ మీద కక్ష సాధింపులు, వాళ్ళ మీద కేసులు పెడతాం లోన్ వేయటం, ఇది తప్పించి ఏ రకమైనటువంటి అభివృద్ధి అనేది లేదు. ఇవాళ బయట ఉన్నటువంటి ఏ అధికారం లేనటువంటి మేము ఇవాళ అన్ని బిల్లులకి మీరు సహకరిస్తా ఉన్నారు, అన్ని బిల్లులకి ఓట్లు వేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో. అది రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, లేకపోతే బిల్స్ విషయంలో కావచ్చు, లోక్సభలో రాజ్యసభలో అన్ని బిల్లులు మీరు అక్కడ ఆమోదించి ఇక్కడికి వచ్చి, అది వ్యవసాయ చట్టాలు కావచ్చు అన్ని కూడా ఇక్కడికి వచ్చి మీరు కారుస్తా ఉన్నారు. మీకు ఉన్నటువంటి 22 మంది ఎంపీలు పార్లమెంట్లో రాజ్యసభ సభ్యులు మీరు తిరుగుబాటు చేయాలి. మీరు తిరుగుబాటు చేస్తున్నాం, మీరెవరో మాకు మద్దతుగా రావట్లేదు, జనసేన మద్దతు రావట్లేదు, ప్రజా రాష్ట్రంలో ఉన్న పార్టీలు అయ్యి కూడా మాకు మద్దతుగా రావట్లేదు అంటే ఒక పద్ధతి ఉంటుంది. కానీ మీరే లాగేజ్ పడిపోయి మీకు ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకుంటాం కోసం మీకు ఉన్నటువంటి బలహీనతల వల్ల ఈ రోజున రాష్ట్రం ఆకట్టబెట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అన్ని రకాలుగా అన్ని పార్టీలు వాడుకుంటా ఉంది, ఆ వాడుకుంటానికి ఉపయోగపడుతున్నటువంటి పార్టీలు అంటే కూడా ఆలోచన చేయాలి. దాంట్లో జనసేన కూడా ఉంటుంది, బీజేపీ వాడుకుంటుంది పార్టీలను అంటే దాంట్లో జనసేన కూడా ఇంక్లూడింగ్ కదా. మాట్లాడి దాని ఒక విలువ ఏంటో మీరు చూపించవాలి. కానీ రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, వారి తండ్రి గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆయనకి అత్యంత మెజార్టీ ఈ రోజు అతి దారుణంగా నాశనం చేశారు అన్ని విధాలుగా కూడా. ఇచ్చిన అప్పులు చేయడానికి ఒక ఆర్థిక మంత్రి ఢిల్లీలో కూర్చోవలసి వస్తుంది. ఎన్నడూ జీవితంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక ఆర్థిక మంత్రి అప్పుల కోసం రోజు ఆర్బిఐ దగ్గర ఢిల్లీలో కూర్చొని బాధపడేటువంటి పరిస్థితికి ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి లేదు ఆర్థిక మంత్రి. దాన్ని కూడా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారని చూద్దాం. ఎస్ లింగారెడ్డి గారు, బాండ్లు పెడతా ఉన్నారు, అన్ని రకాలుగా ప్రజలు చూస్తా ఉన్నారు, సరైనటువంటి సమయంలో రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు. మీరు యాత్రలు చేస్తున్నారు, కుటుంబాలకు పరామర్శిస్తున్నారు, కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు, ఇవి చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేస్తుంది అదే చూస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం ఏం చేస్తున్నారు కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ చూసుకొని సార్వత్రిక ఎన్నికలు ఎవరికి పట్టం కడతారని చూద్దాం. ఎస్ లింగారెడ్డి గారు, వైసీపీ కాంగ్రెస్ చేయమన్నారు రాజీవ్ గారు. మేము ఢిల్లీకి పోకముందే పేపర్ లో రాసేస్తున్నారు వీళ్ళ కేసుల కోసం పోతాను. ఇప్పుడు ప్రభుత్వం అంటే పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఒక్క ఈ దేశ భద్రతకు సంబంధించిన లాంటి విషయాలు తప్ప మిగతా దాంట్లో ప్రభుత్వం దగ్గర పారదర్శకత ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రజల డబ్బుతో నడుస్తుంది కాబట్టి ప్రజలకు ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకునేటువంటి హక్కు కూడా ఉంది. మీరు ఢిల్లీ పోయించిన తర్వాత ఏ రోజైనా ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి తరఫున ఏ మంత్రి అయినా కానీ, అధికారి కానీ, మేము పలాని వాళ్ళ కలిసినాము, పలాని వాళ్ళ పలాని సమస్యల గురించి మాట్లాడినాము, ప్రాజెక్టులు అంటే అడిగినాము, నిధులు అడిగినాము, ప్రత్యేక హోదా అడిగినాము, లేకపోతే ఏదైనా సంస్థలకు పెట్టుబడుల గురించో మరి అనుమతులు అడిగినామని చెప్పి ఏ రోజైనా ఈ 3 సంవత్సరాల చిల్లరలో ఢిల్లీకి పోయిన తర్వాత ప్రజలకు తెలియజేసే, ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేసినటువంటి విషయం ఉందా? ఇంతకుముందు
ఎంతమంది ముఖ్యమంత్రులు పోయారు, చంద్రబాబు నాయుడు గారు పోతే ఆయన స్వయంగా చెప్పేవాళ్ళు, లేకపోతే ఎవరొకరు మంత్రి ఎవరొకరు చెప్పేవాళ్ళు. మీరు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయి 3 సంవత్సరాల పై నుంచి ఏ 40-50 సార్లు పోయి ఉంటారు, 40-50 సార్లు పోతే ఒకసారి కూడా మేము ప్రధానమంత్రి కలిసినాము, అమిత్ షాని కలిసినాము, గోకర్ని కలిసినాము, మరి ఈ ప్రాజెక్ట్ అడిగినాము, ఇది ఇస్తామన్నారు, ఇది కాదని చెప్పినారని చెప్పి ఏ రోజున చెప్పినారా ప్రజలకు? మీరు చెప్పనప్పుడు ఏమనుకుంటారు? మాఫియా కార్యక్రమాలకో, కేసుల గురించో, మీ లోపాయికారి ఒప్పందాలకో దీనికే పోయినామనుకుంటారు తప్ప ప్రజల కోసం ప్రాజెక్టు కోసం పోయినామని ఎట్లనుకుంటారండి? ఇంకోటి కూడా నేను అడుగుతున్నా, ఇప్పుడు 25 సీట్లు వస్తే ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా గురించి పోరాడడం లేదు. మేమైతే ప్రత్యేక హోదా కోసం అక్కడ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినాము, మంత్రులు 2 మంత్రులు కూడా కేంద్ర మంత్రులు మరి విత్డ్రా చేసుకున్నాము, పోరాడినాము, మరి జిల్లాలో మీటింగ్లు పెట్టాము, ఉద్యమాలు చేస్తాము. ఇప్పుడు మేమేముంటామంటే మీరు ఢిల్లీకి పోయినప్పుడు ఏ రోజు కూడా పలాని విషయం గురించి పోయినాము అనేటువంటి విషయం చెప్పలేదు. అంటే ప్రజలకు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో కలిసినటువంటి విషయం కూడా దాచిపెట్టినప్పుడు మీ సొంత పనుల కోసమో, మీ కేసుల కోసమో, లేదంటే అప్పుల అనుమతుల కోసమో పోయినారనుకుంటారు తప్ప మా కోసం పోయినారని ప్రజలు అనుకుంటారా? మరి దాని గురించి పత్రికలు రాస్తే మీరెందుకు బాధపడతారు, మీరెందుకు చేస్తారు? అంటే మీరు ఎంత లోపాయి కార్యక్రమం చేసినా, మీరు ఎన్ని మీ సొంత పనుల కోసం మీరు అక్కడ సాగిల పడినా కూడా ప్రతిపక్షాలు అడగకూడదు, ప్రజలు అడగకూడదు, పేపర్లు టీవీలో వార్తలు రాకూడదు, ఇదే ఇదేం నియంత్రించడం నాకు అర్థం కావాలా? చివరికి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల పైన కూడా దాడి చేసే విధంగా మాట్లాడతారు. ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఏమైతే ఇప్పుడు ఆయన జీడిపి గురించి చెప్తున్నాడు, 8 లక్షల కోట్లు అప్పు చేసి జీడిపి పెరిగిందంటే దానికి ఎవరు చేస్తారు? ఇది ఇక్కడ ఒకటే చెప్తా చూడండి, వివేకాంధ రెడ్డి గారి కేసులో మీరు మీ పై నమ్మకం లేక సిబిఐకి హైకోర్టు ఇచ్చింది. ఓకే, వివేకాంధ కేసు కూడా మనకి దాదాపుగా ఎండింగ్ వస్తుంది కాబట్టి చూద్దాం ఏమవుతుంది అనేది. ఎందుకంటే మనకి ఇప్పుడు అంత సమయం లేదండి లింగరెడ్డి గారు, అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకి డిబేట్ పరంగా వెళ్దాం, వివేకాంధ మళ్ళీ కోడికత్తి ఇవన్నీ కూడా వచ్చాయంటే, ఓటింగ్ నైట్ కేసు అంటారు, ఇవన్నీ కూడా మరలా తోడితే కనుక చాలా ఇష్యూస్ వస్తాయి కాబట్టి ప్లీజ్ ఒక నిమిషం ఎస్ ముగ్గురికి మీరు సమాధానం చెప్పాలి కాబట్టి రాజీవ్ గారు మీరు ఆన్సర్ చెప్పే ముందే నేను మిమ్మల్ని అడుగు అంటే మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వారి క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పండి షార్ట్ అండ్ స్వీట్ గా, ఎందుకంటే లెంతిగా చెప్తే సమాధానం సరిపోదు కాబట్టి ముగ్గురికి మీరు ఆన్సర్ చెప్పాలి కాబట్టి. నేను ఇంకా లెంతిగా ఏం చెప్పను, అలాగే షార్ట్ అండ్ స్వీట్ చెప్పడానికి ఇది 1 వర్డ్ ఆన్సర్స్ కాదు, ప్రజలకు వివరంగానే చెప్తాను, అలాగే లెంతిగా పోను. ఒకటి, ముందు ఇందాక శ్రీరామ్ గారు నేను మాట్లాడినంటే నా ఉద్దేశం ఆయన చెప్పింది ఆయన బాగానే నన్ను కరెక్ట్ చేశాడు వాస్తవమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొన్ని మీడియాలని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, అది మీడియాలు కాదు, ప్రతిపక్షం అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడో కాదు, మరో 4 ఉన్నారు దుష్ట చతుష్టయం, వాళ్ళతోనే మన పోరాటం, వాళ్ళే అసలైనటువంటి ప్రతిపక్షం, మీడియా ముసుగులో ఉన్నటువంటి ప్రతిపక్షం అన్నారు, పొరపాటు నాదే, వాళ్ళ మీడియా అన్నాను, సో దే ఆర్ నాట్ మీడియా, వాళ్ళే ఇంటరాక్ట్ చేస్తాను. మాట్లాడి మాటలోనే తప్పున్నప్పుడు నేను తప్పకుండా ఒక మీడియా పర్సన్ గా, జర్నలిస్ట్ గా నేను రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి. మీరు కొన్ని మీడియా సంస్థలు లేదు మీడియా అన్నారు, ఆ మీడియాలో మా ఛానల్ కూడా ఉంది. మీకు సమయం ఇచ్చాను, ఆయన సమయంలో ఆయన మాట్లాడండి ప్లీజ్. మీకు మీరు డిబేట్ లో ఉన్నటువంటి ప్యానలిస్ట్ కంట్రోల్ చేసిన బాధ్యత మీ మీద ఉంటది ఆశా గారు. నేను కంట్రోల్ చేస్తున్నది మీకు కనిపిస్తుంది రాజీవ్ గారు? ప్రతి ఒక్కరికి అన్ని ఉంటాయి, నేను ఎవరిని కంట్రోల్ చేస్తున్నాను, ఎవరిని కంట్రోల్ చేయడం అన్ని తెలుస్తా ఉన్నాయి. లింగరెడ్డి గారు ప్లీజ్ మీ టైం మీకు ఇచ్చాను, ఆయన టైంలో ఆయన మాట్లాడినవ్వండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మరలా మాట్లాడదురు కానీ ప్లీజ్. ఇంతకు ముందు మీరు మాట్లాడినప్పుడు మీడియా అన్నారు కానీ కొన్ని మీడియా సంస్థలు అని చెప్పి ప్రస్తావించలేదు, ఆ మీడియా సంస్థల్లో మా ఛానల్ కూడా ఉంది. నేను మాట్లాడుతున్నటువంటిది ఒక 4 పనికిమాల దుష్ట చతుష్టయం మీడియా గురించే, మీ ఐ న్యూస్ గురించి కాదు. అలాగని మీరు అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్.
నేను చెప్తున్నాను కదా ఆ పనికి మాల చెత్త మీడియా గురించి మాట్లాడండి తప్ప అందరి మీడియా గురించి కాదు. మీరు లింగారెడ్డి గారు ప్లీజ్ ఇప్పుడు ఎస్ కేంద్రం ఉంది, కేంద్రం నుండి మీరు ఏం చేశారు, మీరు ఏం తెచ్చారు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తారు, మన చేతుల్లో ఉన్నది మనం చెయ్యాలి. మనకి ఎస్ మేము 25 మంది ఎంపీలు ఇస్తే అక్కడ హంగు వచ్చే మాకు మా మద్దతు ఏ పార్టీ అయితే అది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా మాకు పర్లేదు, నరేంద్ర మోదీ అయినా పర్లేదు, ఎవరు ప్రధానమంత్రికి మా 25 మంది ఎంపీల మద్దతు అవసరం అవుతుందో ఎవరైతే కోరుతారో ముందు ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టు తర్వాతే మా మద్దతు పట్టని మేము అడుగుతాం. ముఖ్యమంత్రి గారు ఆ రోజే చెప్పారు. మరి మన దురదృష్టం వాళ్ళకి మన ఎంపీలతో పని లేకుండా పోయింది, వాళ్ళ ఓన్ మెజార్టీ వాళ్ళకి వచ్చిందని ఢిల్లీలోనే ఆంధ్రభవన్ లోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భం కూడా మన అందరికీ తెలుసు. బట్ మీరు ఏం చేశారు ముఖ్యమంత్రిగా అని శ్రీరామ్ గారు ప్రశ్న, ఎగ్జాక్ట్లీ ఆయన ప్రశ్న కరెక్ట్. ముఖ్యమంత్రిగా ఏం చేశారు అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నాడో అది కాదు మనకు ప్రత్యేక హోదానే కావాలని చెప్పి రెండు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు యాజ్ ఎ ముఖ్యమంత్రిగా. నెంబర్ వన్. నెంబర్ టూ, ఎస్ ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తుంది, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, వస్తే ఏం వస్తాయి, కంపెనీలు వస్తాయి, అసలు ఏంటి మన రాష్ట్ర పరిస్థితి, విభజన తర్వాత మనకు వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, ఈ మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలు ఏంటి. మనం మధ్యస్థంగా ప్రత్యేక హోదా ఎస్ ప్రత్యేక హోదా మనకు సంజీవుని నో డౌట్ అందులో, బట్ కేంద్రం అక్కడ ఇవ్వకపోతుంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఏం పని చేస్తున్నాం, కంపెనీలు మన వైపు మనం ఎలా ఆకర్షితులు చేసుకుంటున్నాం. ప్రత్యేక హోదా ఉంటేనే ఆకర్షితులైనటువంటి కంపెనీలు ప్రత్యేక హోదా కన్నా ముందే ముఖ్యమంత్రి గారి పరిపాలన దీని వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఈ రాష్ట్రంలో మూడేళ్ల కాలంలో ఇందాక ఎవరు అన్నారు చూసారా జనసేనలో మరి ఎవరన్నారు ఒక పెట్టుబడి రాదంటే వీళ్ళందరూ ఆ పచ్చ ముసుగులో పచ్చకావులు వచ్చిన లోకంతా పచ్చ కనబడి ఆ భ్రమలో ఆ ఫోబియాలో వీళ్ళు ఉండిపోతే వీళ్ళ నిద్రపోయే వాళ్ళు నేను లేపగలను తప్ప నిద్ర నటించే వాళ్ళు నేనే కాదు ఎవరు లేపలేదు. ఈ రాష్ట్రంలో మూడేళ్ల కాలంలో 98 అతి భారీ భారీ పరిశ్రమలు వచ్చినాయి, తద్వారా 39,350 కోట్ల పెట్టుబడులు, 60,541 ఉద్యోగాలు ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా మనతో. తర్వాత సంగతి ఆ ఏ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అయితే కంపెనీలు అట్రాక్ట్ అవుతాయో వాళ్ళని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా కంపెనీలు అట్రాక్ట్ చేసి తెచ్చుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టించాం. ఏ నిన్న కాక మొన్న ఓపెన్ చేసిన ఏటీసీ యొక్క హోమా టైర్స్ కానీ లేదా ఆ రాబోయేటటువంటి ఆదాని డేటా సెంటర్ కానీ కన్ఫర్మ్ చేసినటువంటి ఇన్ఫోసిస్ కానీ లేదు అంటే బిర్లా కానీ రిలయన్స్ గ్రూప్ కానీ అనేక పెట్టుబడులు వచ్చినాయి. ఇవి అతి భారీ భారీ పరిశ్రమలు. ఇక ఎంఎస్ఎంఎల్ గురించి వస్తే ఈ రాష్ట్రంలో 31,671 ఎంఎస్ఎంఎల్ ద్వారా 8,285 కోట్ల పెట్టుబడులు, తద్వారా 1,98,521 ఉద్యోగాలు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది శ్రీరామ్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం. రాష్ట్ర ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా మీరు ఏం పని చేశారు, ఎస్ ఇది. ఇకపోతే ఢిల్లీ వెళ్తున్నారు కదా, ఢిల్లీలో మీరు ఏం చేస్తున్నారు. ఢిల్లీలో ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్, దాన్ని కేంద్ర ప్రభుత్వం అమ్మేసే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంగా మేము వెళ్ళాం, 100 ఎంపీల సంతకాల సేకరణ చేస్తాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసాం, ఆంధ్ర భవన్ దగ్గర ధర్నాలు చేసాం, రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బంధులకి సహకరించాం, రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి పంపించాం. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకన్నా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏం చేయగలడు, ఏం చేశారు చరిత్రలు ఇప్పుడు చూపించమని అడుగుతున్నా నేను. మాట అనేస్తే సరికాదు కదా, ఏం జరిగింది, ఏం చేసాం, దానివల్ల ఏం వచ్చింది అన్నటువంటిది కూడా వాస్తవ రూపేణ గ్రహించాలి పెద్దలు. నేను అడుగుతున్నా గతంలో ఎస్ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకి మేము చిత్తశుద్ధిగా పనిచేసాం, మా రాష్ట్రం రాజీనామా చేయించాం, చేయించమని దమ్ముంటే చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు టీవీల్లో మాటలు, ఒక ప్రతిపక్షం ప్రెజర్ పెట్టాలి కదా. ప్రతిపక్షం ప్రశ్న ఇంకొకటి, ప్రత్యేక హోదా ఇస్తదో ఇవ్వదో కేంద్రం తర్వాత సంగతి. అంటే మీరు మాట్లాడిన దాంట్లో ప్రత్యేక హోదా అనేది మెయిన్ పాయింట్ రాజు గారు, మీరు ఎందుకు దాన్ని పక్కదో పట్టిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్రజలు ప్రజలు ఎన్నికలప్పుడు ప్రజలతో పాటు వెళ్తున్నప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ అమ్ముడుపోయారు, ఇది కాదు ప్రత్యేక హోదా మెడల్ వచ్చి తెప్పిస్తానని చెప్పినప్పుడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు దాన్ని ప్రజలు నమ్మి 151 భారీ మెజారిటీ ఇచ్చారు. మామూలు మెజారిటీ కాదు, మీరు ఇంతకు ముందు భారీ భారీ పెట్టుబడులు అని చెప్పి అది విధంగా భారీ మెజారిటీతో ప్రజలు కట్టబెట్టారు. కేంద్రం ఇస్తుందో ఇవ్వదో ఆయన్ని పక్కన పెట్టండి అంటే అది కాదు కదా. మీకు మేము ఈ రోజుకి చెప్తున్నాం ఆశ గారు, ఒక మాట ఒకసారి ఒకసారి ఆగండి సార్, ఏమంటే ప్రశ్న నగరీ కదా చెప్పనివ్వండి, ఎందుకు మధ్యలోకి వస్తారు చెప్పండి, ఏమంటే లింగారెడ్డి గారు ఆగండి మీ తిన్నాం కానీ లింగారెడ్డి గారు క్వశ్చన్ చేస్తాం కదా ప్లీజ్ ఆన్సర్ తెలుసుకోండి. బిల్లుల విషయంలో ఆపండి మేడం, మీరు చెప్పారు కావాలో మీ వాయిస్ వినిపిస్తుంది రాజు గారు చెప్పండి. ప్రశ్న ఏమిటంటే ఎస్ ప్రత్యేక హోదా మీరు ప్రతిపక్షం ఎంత పట్టుగా ఉన్నారు కదా, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీరు ఇస్తున్నారు అని ఇలా చేస్తున్నారు. మేము ఎక్కడా కూడా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించలే, మేము అడుగుతున్న ప్రతిసారి కేంద్రం లేదని చెప్తుంది, లేదు అది ముగిసిన అధ్యాయం అని చెప్తుంది, అలాగని చెప్పి మేమేమైనా ఆపేవా?
వెళ్ళిన ప్రతిసారి అడుగుతున్నాం మాకు కావాలి ప్రత్యేక హోదా. నేను ఒక మాట చెప్తాను, ఇందాక శ్రీరామ్ గారు అన్నారు దాదాపు 9 ఏళ్ళు అయిపోయింది ప్రత్యేక హోదా అన్నది ఒక 5 ఏళ్ల కాలమే. తద్వారా కూడా ఒక 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మనకి ఇచ్చింది, అది కూడా రేపు 24 తో ముగిసిపోతుంది. బట్ నేను చెప్తున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుడు దయ తలిచి మళ్ళీ మళ్ళీ అవకాశాలు వస్తే ఈ రోజు కాకపోతే రేపైనా ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని గతంలో చంద్రబాబు నాయుడు సమాధి చేసి మొసలి కన్నీరు కారుస్తుంటే ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్ని అనేక పోరాటాలు చేసి ప్రత్యేక హోదా అన్న పదం ఈ రోజు రాష్ట్రంలో బతికుందంటే దాని జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం కారణం. భవిష్యత్తులో ప్రత్యేక హోదా తెచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి కొంచెం లేట్. ఒకవేళ దేవుడు దయ ఉండి నెక్స్ట్ టైం లో జగన్మోహన్ రెడ్డి వస్తే అప్పుడు ప్రత్యేక హోదా వస్తుంది, అది కూడా ఎన్నిసార్లు వస్తుందో తెలియదు. శ్రీరామ్ గారు ప్లీజ్. ఒకే ఒక మాట ఏం లేదు, రాజీవ్ చెప్పింది వాస్తవమే, పోరాటాలు చేస్తున్నారన్నది వాస్తవమే. కానీ నేనేమంటాను, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఖరిలో మళ్ళీ ప్రత్యేక హోదా కోసం వచ్చి మళ్ళీ పోరాటాలు చేశారు. మీరు ఎలా రోడ్ల మీద వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అంతకన్నా ఎక్కువ మీటింగులు పెట్టాడు ఆయన. బయటకు వచ్చి మీరు చెప్పిన ఈ రాజీనామాలు ఇవన్నీ చేసి మీరు చేస్తున్న ఇప్పుడు ధర్నాలు లాంటివన్నీ కూడా ఆయన కూడా చేశాడు, చేస్తే ఆయన పక్కన పెట్టారు. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు, మీరు ధర్నాలు చేస్తున్నారు, మీరు అసెంబ్లీలో తీర్మానాలు చేస్తున్నారు, రోడ్డు మీద పోరాటాలు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే మీ పోరాటం నేను తగ్గించట్లా, బట్ ఏంటి ప్రజలు ఏం చూస్తున్నారు అంటున్నా, ప్రజలు ఫైనల్ గా ఏం చూస్తున్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు పోరాటం. అది కూడా ఒక పాయింట్ అండి, ఇప్పటికి ఇంకా ప్రత్యేక హోదా లైవ్ లో మనం డిస్కషన్ చేసుకున్నా లేదంటే ఇంకా మాట్లాడుతున్నా, దానికి రీజన్ మాత్రం ప్రతిసారి వెళ్ళి మాట్లాడడం బట్టి ఇంకా ప్రత్యేక హోదా అనేది మనకి వినిపిస్తా ఉంది. క్లోజ్ అవ్వకుండా అదే కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్పి క్లోజ్ చేయకుండా అడుగుతున్నారు కాబట్టి ఇంకా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆశా గారు ఇక్కడ మనకు కావాల్సిన ఏంటంటే వాళ్ళతో పొత్తుల్లో ఉన్నామా కేంద్రంతో పొత్తుల్లో ఉన్నామా లేదా సంబంధం లేదు, మీరు ముఖ్యమంత్రి ఆయన ప్రధానమంత్రి. ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పొత్తుల్లో ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తుల్లో ఉన్నాడు తప్ప కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో లేడు. నీకేం సంబంధం, పార్టీ పార్టీ కూర్చొని మాట్లాడుకోండి అంటే ఆయన ఏం మాట్లాడలేడు. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ పొత్తులు ఇవన్నీ కాదు, మీరు ముఖ్యమంత్రి ఆయన ప్రధానమంత్రి, మీది రాష్ట్ర ప్రభుత్వం ఆయన కేంద్ర ప్రభుత్వం, మీ ఇద్దరి మధ్య మాట్లాడుకోండి, సాధించి తీసుకురండి, ఇదే అడుగుతారు తప్ప ప్రజలు మిమ్మల్ని ఏమంటలేదు, వేరే ఏమంటలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అయినా అదే అడిగారు, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సాధించలేకపోతే తీసి పక్కన పెట్టారు, ఇప్పుడు మీరు కూడా సాధించలేకపోతే మరి ప్రజలు ఏ నిర్ణయం చూసుకుని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేను అంటున్నాను మీరు ఏం సాధించారో ఫైనల్ గా రిజల్ట్ చూస్తారంటున్నా, నేను ఇంకా మిమ్మల్ని ఏమంటలేదు. ఓకే ఫైనల్ గా అప్పల్ నాయుడు గారు. మేడం ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఊరికే రాజీనామాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం ఉన్నటువంటి ఎంపీలు, ఇప్పుడు 22 మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయండి, కేంద్రం మనకు సహకరించినప్పుడు ప్రజానికి మీ అనుకూలం ఉంటుంది, ప్రత్యేక హోదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరెక్ట్కి వ్యతిరేకంగా మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి రాజీనామా చేయండి, మిగతా పార్టీలు కూడా మీ అనుకూలం వస్తాయి. ఇవన్నీ దొంగ మాటలు చెప్తూ ఊరికేదో పాఠాలు చెప్తా ఉంటే ప్రజలు వింటానికి సిద్ధంగా లేరు. ఈ రోజున అక్కడ అన్ని రకాలైనటువంటి బిల్లులన్నీ అమలు చేయడానికి ఓటింగ్ వేస్తారు, సంకల దూరుతారు, టికెట్ లో మాట్లాడతారు, అన్ని చేస్తారు. బయటకు వచ్చాము మేము ప్రత్యేక హోదా కోసం, ప్రతి ఒక్కరు చెప్తారు ప్రత్యేక హోదా కోసం కాగితం పెడతాం, ఏదో మమ అనిపించి అక్కడ కూర్చుండే పరిస్థితి అయితే ప్రజానికి మేము పెచ్చోలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా విశ్వసించి ఓట్లు వేశారు, ఈ రోజున పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇందాక మీడియా కోసం మాట్లాడుతున్నారు, వారికి ఉన్న మీడియా ఏం చెప్తుంది, మరి అంతా అదే భజలు కదా. వారికి ఉన్నటువంటి సాక్షి మీడియా కానీ మిగతా మీడియాలో పెట్టుబడులు కానీ వారందరూ కూడా భజనగా చేస్తుంది. మీకు అన్ని మీడియాలు అట్లా ఉన్నాయి, కొన్ని మీడియాలు ఎట్లా ఉన్నాయి, కొన్ని మీడియాలు అట్లా ఉన్నాయి, అది కాదు. ముందు ఏంటంటే ఈ రోజున అలా కాదు, ప్రభుత్వంలో మీరున్నారు బాధ్యతగా, ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రజానికి ఒక ఆకాంక్షను నెరవేర్చవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, చట్టసభలకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల మీద పూర్తిగా ఉంది. అది చెయ్యండి, చేయకుండా ఊరికే ఏదో తాయిలాలు ఇచ్చుకుంటూ తాయిలాలు ఇస్తే ఇవ్వద్దంటారా సంక్షేమ అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తారు. ఇవ్వద్దని ఎవరు అంటలే, ఎప్పటి నుంచి ఉన్నాయి సంక్షేమ పథకాలు అన్ని కూడా. కాకపోతే ఏంటంటే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నట్టేట్లో ముంచినటువంటి గినీస్ బుక్ రికార్డ్ అనేది వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఓకే, మొత్తానికి ఏది ఎలా చేసినా ప్రజలు ఏ తీర్పిస్తారని చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఎన్నికలు ఎవరికి పట్టం కడతారు, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, ప్రజలకు చేసిన అభివృద్ధి, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి న్యూస్ ఇస్ ఇండియా, కీప్ వాచింగ్ ఐ న్యూస్.